అందరికీ నమస్కారం. కరోనా నుంచి కోలుకోవడానికి క్లినికల్ మేనేజ్మెంట్లో అంటే ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి అనే దాంట్లో ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో ప్లాస్మా థెరపీకి కూడా మనకు ముఖ్యమైన మరి పాత్ర ఉంది. ప్లాస్మా థెరపీతో చాలామంది కరోనా బారిన పడిన వారు మరి సురక్షితంగా వాళ్ళు దాని నుంచి వైరస్ నుంచి మరి పూర్తిగా కోలుకుంటున్నారు. ఈ ప్లాస్మా థెరపీ గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా మనకు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఎవరైతే ప్లాస్మా డొనేట్ చేస్తారో అలాంటి దాతలకు 5,000 రూపాయలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇవ్వాలి అని చెప్పేసి మరి ఈరోజు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ ప్లాస్మా థెరపీ గురించి తెలుసుకునే ముందు ఎవరు ఈ ప్లాస్మా డొనేట్ చేయొచ్చు, ప్లాస్మాని దాతలు ఎవరు ముందుకు రావచ్చు అనే విషయానికి వస్తే, ప్లాస్మా ఇచ్చే వ్యక్తి, ప్లాస్మా ఇచ్చే దాత కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని వ్యక్తే ఉండాలి. ఆయన మనకు కోవిడ్ పాజిటివ్ అయ్యి తర్వాత దాని నుంచి కంప్లీట్గా రికవర్ అయిన వ్యక్తి, అలాంటి వ్యక్తి దీనికి అర్హుడు. ఆయన వయసు, ఆ వారి వయసు 18 నుంచి 60 సంవత్సరాల లోపల ఉండాలి. అలాగే మనకు ఆ కోలుకున్న తర్వాత 14 రోజుల తర్వాత, అంటే కోవిడ్-19 నుంచి కోలుకున్న 14 రోజుల తర్వాత వారిలో యాంటీబాడీస్ అంటే రోగ నిరోధక కణాలు సరైన మోతాదులో డెవలప్ అయి ఉంటాయి. అప్పుడు వారికి ఎలిసా టెస్ట్ చేసి వారిని మనకు ఈ యాంటీబాడీస్ ఉన్నప్పుడు ఆ ప్లాస్మా తీసుకోవచ్చని మనకు నిర్ధారించి ఆ దాత నుంచి ప్లాస్మాను మనం స్వీకరించడం జరుగుతుంది. ఈ నిర్ధారించుకున్న దాత ఎవరైతే ఉన్నారో, డొనార్, అతని దగ్గర నుంచి ఆస్పరసిస్ అనే విధానం ద్వారా రక్తాన్ని సేకరించడం జరుగుతుంది. ఈ టెక్నికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, సాంకేతిక విధానంలో రక్తం నుండి ప్లాస్మా లేదా ప్లేట్లెట్లను వేరు చేయడం జరుగుతుంది. మిగతా రక్తం మళ్ళీ దాత శరీరంలోనికి వెళ్ళిపోతుంది. ఇది దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఇన్ విచ్ ద ప్లాస్మా ఈజ్ యూనో కలెక్టెడ్. అండ్ ఈ ప్లాస్మాలో మాత్రమే రోగ నిరోధక కణాలు ఉంటాయి. ఒక దాత నుండి దాదాపు 800 మిల్లీలీటర్ల ప్లాస్మాని సేకరించడం జరుగుతుంది. ఈ 800 మిల్లీలీటర్ల ప్లాస్మా మనకు నలుగురు రోగులకు, కరోనాలో ఎవరైతే బారిన పడి ఉన్నారో అలాంటి పేషెంట్స్కి 4 ఇవ్వచ్చు. ఈచ్ 200 ml మనము ఇవ్వడానికి మనకు ఈ 800 ml సరిపోతుంది. దాన్ని 4-4 ప్యాకెట్స్లో మనకు నింపడం జరుగుతుంది. అలాగే సాధారణ జ్వరం, దగ్గు ఉన్నవారికి ప్లాస్మా అవసరం లేదు. అలాగే మనకు జ్వరం, దగ్గుతో పాటు ఆక్సిజన్ స్థాయి కాస్త తక్కువగా ఉన్నవారు, వారికి కూడా ప్లాస్మా అవసరం లేదు. కాకపోతే ఆరోగ్యం బాగా క్షీణిస్తున్న వారికి, అలాగే ఆక్సిజన్ స్థాయి మరీ ప్రమాదకరంగా ఉండి మరీ తక్కువగా ఉండి పరిస్థితి విషమించే స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారికి ప్లాస్మా థెరపీ యూజ్ చేయాలి. సో పర్సన్స్ విత్ సివియర్ సిమ్టమ్స్, సివియర్ బ్రెత్లెస్నెస్, దే షల్ బి అడ్మినిస్టర్డ్ ప్లాస్మా థెరపీ. సో వారికి ఈ ప్లాస్మా థెరపీ చేయడం ద్వారా కోలుకునేందుకు 48 to 72 hours, 48 గంటల నుండి 72 గంటల వరకు సమయం పడుతుంది. ఈ ప్లాస్మా డొనేట్ చేసి ప్రాణదానం చేయదలిచిన వాళ్ళు ఎవరైతే, సహృదయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంప్రదించాల్సింది రెడ్ క్రాస్ని. మన విజయవాడలో రెడ్ క్రాస్ని వాళ్ళు సంప్రదించి వాళ్ళు డొనేట్ చేయొచ్చు. రెడ్ క్రాస్ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి 0866-25700-82, 0866-25700-82. అలాగే ఇంకొక నంబర్ 0866-25700-83, 25700-83. అలాగే సెల్ నంబర్స్ వచ్చేసి 9989-89-3346. శ్రీమతి సునీత, ల్యాబ్ ఇన్ఛార్జ్, వీరిని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎవరైతే కరోనా నుంచి మనకు పూర్తిగా కోలుకున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారందరూ ముందుకొచ్చి మరి ప్లాస్మా డొనేట్ చేయాల్సిందిగా అందరినీ నేను, మన కృష్ణాలో ఉన్న కోవిడ్ పాజిటివ్ నుంచి రికవర్ అయ్యి వచ్చిన వాళ్ళందరినీ ప్లాస్మా డొనేట్ చేయండి అని నేను అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరొక్కరు, ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చి ప్లాస్మా డొనేట్ చేయండి. ఇంకా ఈ కరోనా బారిన పడిన మరి సీరియస్ పేషెంట్స్ని మీరు వాళ్ళకి మరి సరైన ట్రీట్మెంట్ అందించేందుకు మీ ప్లాస్మా ఉపయోగపడుతుంది. మీరు వాళ్ళు కోలుకునేలా మీరు చేయగలరు. ప్లీజ్ కమ్ అండ్ డొనేట్ ప్లాస్మా.
ప్రతి ప్లాస్మా డొనార్కి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక జీవో కూడా జారీ చేయించడం జరిగింది. 5,000 రూపాయలు మరి ఈ డొనార్కి ఇవ్వడం జరుగుతుంది. కమ్ అండ్ డొనేట్ ప్లాస్మా అండ్ సేవ్ మెనీ లైఫ్స్. థ్యాంక్ యూ.